ఏపీ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. డిపిఆర్ని క్లారిఫికేషన్స్ కొన్ని అడిగింది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా డిపిఆర్ జరిగితే మొన్న 11/8/2024 ఈ యొక్క డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాన్ని యాక్చువల్గా 100% కలకత్తా మెట్రో రైలు చేసినట్టుగా ఫండ్స్ ఏమైనా యాక్చువల్గా అడగటం జరిగింది. అయితే ఇందులో ఫేజ్ 1 ఫేజ్ 2 అనుకున్నాం. ఫస్ట్ ఫేజ్లో 46.2 కిలోమీటర్లు కారిడార్ 1, కారిడార్ 2, కారిడార్ 3 యాక్చువల్గా ఇవి చేసేటట్టుగా. అయితే ఈ లోపల యాక్చువల్గా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ యొక్క కారిడార్లో హనుమంత వాక్ తర్వాత వాక, మధ్యలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వారా, అక్కాయపాలెం, ఈ యొక్క ప్లేసుల్లో మొత్తం 8 ప్లేసుల్లో 14 కిలోమీటర్ల డిఫరెంట్ జంక్షన్స్ ఉన్నాయి. ఆ జంక్షన్స్ అన్నిటి కలిపి డబుల్ డెక్కర్ లాగా ఫ్లైఓవర్, అంటే 8 మీటర్ల ఫ్లైఓవర్, దానిపైన మెట్రో ఉండేటట్టుగా చేయమని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా గాజువాక స్టీల్ ప్లాంటు ఆ రెండు జంక్షన్స్ దగ్గర 4.7 కిలోమీటర్స్తో ఆ విధంగా చేసి దానికి యాక్చువల్గా డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి సుమారుగా 1,3000 కోట్లు అవుతుంది. అయితే సభ్యులు ఏదైతే అడిగారో దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష.